బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఆ అనివార్య సంఘటన సంభవించినప్పుడు అది సంభవించటంలో ఎలాంటి సందేహం అసత్యం లేదు. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది. భూమి తీవ్ర కంపనంతో కంపించినప్పుడు మరియు పర్వతాలు పొడిగా మార్చబడినప్పుడు, అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండిపోయినప్పుడు, మరియు మీరు మూడు వర్గాలుగా విభజించబడతారు. ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత అదృష్టవంతులు. మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత దౌర్భాగ్యులు. మరియు ఇహలోకంలో విశ్వాసంలో ముందున్న వారు స్వర్గంలో కూడా ముందుంటారు. అలాంటి వారు అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందుతారు. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. మొదటి తరాల వారిలో నుండి చాలామంది, మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది బంగారు జలతారు వల్లిన ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. వారి చుట్టూ ప్రక్కలలో చిరంజీవులైన నిత్య బాల్యం గల బాలులు సేవకులు తిరుగుతూ ఉంటారు. మధువు ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు గిన్నెలు మరియు కప్పులతో, దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు. మరియు వారు కోరే పండ్లు ఫలాలు ఉంటాయి. మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం, మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు కూరును దాచబడిన ముత్యాల వలె. ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి సత్కార్యాలకు ప్రతిఫలంగా. అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ పాప విషయాలు గానీ వినరు. శాంతి సలాం, శాంతి సలాం అనే మాటలు తప్ప. మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత అదృష్టవంతులు. వారు ముళ్ళు లేని సీద్ర వృక్షాల మధ్య, మరియు పండ్లగెలలతో నిండిన అరటి చెట్లు, మరియు వ్యాపించి ఉన్న నీడలు, మరియు ఎల్లప్పుడూ ప్రవహించే నీరు, మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు, ఎడతెగకుండా మరియు అంతం కాకుండా ఉండే వనాలలో, మరియు ఎత్తైన ఆసనాల మీద కూర్చొని ఉంటారు. నిశ్చయంగా మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము, మరియు వారిని నిర్మలమైన కన్యలుగా చేశాము. వారు ప్రేమించే వారుగాను సమవయస్సుగల వారుగాను ఉంటారు. కుడిపక్షం వారి కొరకు అందులో చాలామంది మొదటి తరాలకు చెందిన వారుంటారు, మరియు తరువాత తరాల వారిలో నుండి కూడా చాలామంది ఉంటారు. ఇక వామ ఎడమ పక్షం వారు, ఆ వామపక్షం వారు ఎంత దౌర్భాగ్యులు. వారు దహించే నరకాగ్నిలో, మరియు సలసల కాగే నీటిలో, మరియు నల్లటి పొగ ఛాయలో ఉంటారు. అది చల్లగానూ ఉండదు, మరియు ఓదార్చేదిగానూ ఉండదు. నిశ్చయంగా వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి, మరియు వారు మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి. మరియు వారు ఇలా అనేవారు, ఏమి మేము మరణించి మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా? మరియు పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా? వారితో ఇలా అను, నిశ్చయంగా పూర్వీకులు మరియు తరువాత వారు కూడాను. వారందరూ ఆ నిర్ణీత రోజు ఆ సమయమున సమావేశపరచబడతారు. ఇక నిశ్చయంగా మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా, మీరు జుక్కూం చెట్టును ఫలాలను తింటారు, దానితో కడుపులు నింపుకుంటారు, తరువాత దానిమీద సలసల కాగే నీరు త్రాగుతారు. వాస్తవానికి మీరు దానిని దప్పికగొన్న ఒంటెలవలే త్రాగుతారు. తీర్పుదినం నాడు ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యం ఇదే, మిమ్మల్ని మేమే సృష్టించాము, అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు? ఏమి మీరెప్పుడైనా మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా? ఏమి మీరా దానిని సృష్టించేవారు, లేక మేమా దాని సృష్టికర్తలము? మేమే మీకోసం మరణం నిర్ణయించాం, మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు. మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని ఇతర రూపంలో మిమ్మల్ని సృష్టించటం నుండి, మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు, అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు? మీరు నాటే విత్తనాలను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మీరా వాటిని పండించేది, లేక మేమా వాటిని పండించేవారము? మేము తలచుకుంటే దానిని పొట్టుగా మార్చివేయగలము, అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడిపోతారు. మీరు అనేవారు, నిశ్చయంగా మేము పాడైపోయాము, కాదు కాదు మేము దరిద్రులమయ్యాము అని. ఏమి మీరు ఎప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా? మీరా దానిని మేఘాల నుండి కురిపించేవారు, లేక మేమా దానిని కురిపించేవారము?
మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము. అయినా మీరెందుకు కృతజ్ఞత చూపరు? మీరు రాజేసే అగ్నిని గమనించారా? దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా, లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? మేము దానిని, నరకాగ్నిని గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు, అవసరం గలవారికి ప్రయోజనకారిగా చేశాము. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. ఇక నేను నక్షత్రాల స్థానాల కక్ష్యల సాక్షిగా చెబుతున్నాను. మరియు నిశ్చయంగా మీరు గమనించగలిగితే ఈ శపథం ఎంతో గొప్పది. నిశ్చయంగా ఈ ఖురాన్ దివ్యమైనది, సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడింది. ఏమీ, మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి కృతజ్ఞతలు చూపక వాస్తవానికి ఆయనకు మీరు తిరస్కరిస్తున్నారా? అయితే చనిపోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మీరెందుకు ఆపలేరు? మరియు అప్పుడు మీరు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు. మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కానీ మీరు చూడలేకపోతారు. ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో అధీనంలో లేరనుకుంటే, మీరు సత్యవంతులే అయితే దానిని, ఆ ప్రాణాన్ని ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? కానీ అతడు మరణించేవాడు, అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందినవాడైతే అతని కొరకు సుఖ సంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి. మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో అతనితో నీకు శాంతి కలుగుగాక, సలాం, నీవు కుడిపక్షం వారిలో చేరావు అని అనబడుతుంది. మరియు ఎవడైతే అసత్యవాదులు మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది, మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది. నిశ్చయంగా ఇది రూఢీ అయిన నమ్మదగిన సత్యం. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.